हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू माय चैनल। मेन टॉपिक लास्ट फ्यू वीडियोस नुंचि सब्जेक्ट नी फोकस चेसि कोन्नी वीडियोस चेयडम जरिगिंदी। फ्रेशर्स एला मैनेज चेयाली, लाइक सब्जेक्ट मीद एला फोकस चेयाली, एला प्रैक्टिस चेयाली, एला सब्जेक्ट पैन ग्रिप तेच्चुकोवाली अने टॉपिक गुरिंचि లాస్ట్ ఒక రెండు మూడు వీడియోలు చేశాను. చాలామంది కామెంట్స్, కొద్దిమంది నా ఫోన్ నెంబర్ అడగడం, డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అవ్వడం, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈ ప్రాసెస్లో కొద్దిమంది యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ని నేను అనలైజ్ చేశాను. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా పెద్ద తోపులు, తురుములు, వాళ్ళు బీభత్సమైన ఏదో అచీవ్మెంట్ చేసేసారు, నేను చేయగలనా, నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, బ్యాక్గ్రౌండ్ మీన్స్ మెకానిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ప్రోగ్రామింగ్ అనేది తెలియదు నాకు, నేను ఐటీ ఫీల్డ్కి ఎంటర్ కాగలనా, నాకు ప్రోగ్రామింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, నేను ఎప్పుడు ప్రోగ్రామింగ్ చేసింది లేదు, ఇలాంటి క్వశ్చన్లే, ఇలాంటి డౌట్సే వాళ్ళందరికీ ఒక్క ఆన్సర్ చెప్పదలుచుకుంటున్నాను, లేదా ఒక చిన్న పెట్టుకథతో ఆన్సర్ చెప్తాను. ఈ ఏనుగుల్ని కంట్రోల్ చేస్తారు కదా మావటి వాడు, వాడు దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు తెలుసా? చిన్నపిల్లగా ఉన్నప్పుడు, ఏనుగు చిన్నపిల్లగా ఉండేటప్పుడు దాన్ని ఒక చిన్న ఏమంటారు ఒక కర్రని నేలలో పాతేసి ఒక దారమో చైనో వేసి కట్టి పెడతాడు. సో ఏనుగు చిన్న పిల్ల కాబట్టి కొన్నిసార్లు ప్రయత్నించి చూస్తుంది. అఫ్ కోర్స్ చిన్న ఏనుగు పిల్లకి అంత కెపాసిటీ ఉండదు కాబట్టి అది దానిని ఈడ్చుకొని బయట రాలేదు. బట్ పెద్ద అవును 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 ఏనుగు యొక్క స్ట్రెంగ్త్ పెరిగి ఉంటుంది. దాని మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది, దాని పీకాం కదా రాలేదే, మరి ఇంకెందుకు వృధా ప్రయత్నం అని చెప్పి అంతటితో వదిలేస్తుంది. తర్వాత అది ప్రయత్నించడము చేయదు, దాని నుంచి బయట రాదు. సో దాని యొక్క మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది, ఓ మనము మనల్ల కాదేమో, ఎందుకు వచ్చింది, ఒక్కసారి అది ప్రయత్నించి చూస్తుంటే ఒకే ఒక్కసారి దాని ప్రయత్నం కానీ సక్సెస్ అయ్యి ఉంటే తర్వాత దాని మైండ్ సెట్ మారిపోయేది, కానీ ఏనుగలా చేయదు. ఇదే పరిస్థితుల్లో చాలామంది మన ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన రిలేషన్స్ లేదా మనము కూడా ఉన్నారు, ఉంటూనే ఉన్నారు. ప్రోగ్రామింగ్ అంటే వాళ్ళ దృష్టిలో ఏమో పెద్ద రాకెట్ సైన్స్, ఎవరూ అచీవ్ చేయలేనటువంటి ఇది, ప్రోగ్రామ్ చేసేవాడు ఏమో పెద్ద ఏమంది బీభత్సమైన మైండ్ సెట్ ఉన్నవాడు, వాడిని మించినోడు ఇంకోటి లేడు, మన వల్లంతా ఏ పని కాదు, మనం మెకానిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం, మనం సివిల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం, మనం బీఏ చేసాం, బీకామ్ చేసాం, మనం ఎప్పుడు C++ జావా చదివాం, సో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేయగలమా? అంత సీన్ లేదు బ్రో. అడ ఒక సింపుల్ ఈమెయిల్ ఫామ్ ఫిలప్ చేయగలవా? ప్రోగ్రామ్ చేయగలవా? ఈమెయిల్ ఐడిలో యూసర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వగలవా? ప్రోగ్రామ్ చేయగలవా? ఫ్లిప్కార్ట్కి వెళ్ళి ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేయగలవా? ప్రోగ్రామ్ చేయగలవా? మొబైల్ రీఛార్జ్ చేయగలవా? మొబైల్ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ఎంట్రీ చేసి పేమెంట్ చేసి చేయగలవా? ప్రోగ్రామ్ చేయగలవు? బిలీవ్ ఇట్. ఎలా? ప్రతి ఒక్క యాక్టివిటీ, ఇప్పుడు నేను చెప్పొచ్చిన ప్రతి ఒక్క యాక్టివిటీ ఒక డీటెయిల్డ్ స్టెప్స్ని అనుసరించే ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈమెయిల్ లాగిన్ అవుతున్నాం, ఏమిస్తావు? యూసర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతాం. సో ఇట్ మీన్స్ అక్కడ మనం ఏం వాల్యూ క్యాప్చర్ చేయాలి? యూసర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ చేసి ఆల్రెడీ నువ్వు రిజిస్టర్ అయ్యి ఉన్న యూజర్ ఐడితో వెరిఫై చేస్తే, అవి రెండు మ్యాచ్ అయితే నువ్వు ఇన్బాక్స్లోకి వెళ్తావు. కరెక్ట్, రైట్? దీన్నే
HTML, CSS, JavaScript అనేటటువంటి డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్తో ఆ వాల్యూని రీడ్ చేసి దానిని బ్యాకెండ్కి పంపిస్తారు. అంతే, దీని మించి ఇంకేమీ లేదు. అక్కడ కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది, బట్ ఇది నేర్చుకుంటే దాని తర్వాత నేర్చుకోవచ్చు కదా, దాని తర్వాత నేర్చుకోవచ్చు కదా. కాబట్టి నా సబ్స్క్రైబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ నన్ను అడిగిన క్వశ్చన్, నేను చేయగలనా అని అంటే ఒకటే ఆన్సర్, నేను చేయగలిగితే నువ్వు చేయగలవు. కాబట్టి ధైర్యంగా ప్రయత్నించి చూడడంలో ఖచ్చితంగా తప్పైతే లేదు. ప్లస్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నటువంటి ఫీల్డ్లో పోరాడడానికంటే ఆపర్చునిటీస్ లక్షల్లో ఉన్నటువంటి ఫీల్డ్లో ప్రయత్నించే దానివల్ల సక్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రయత్నించి చూడండి. ప్రోగ్రామింగ్ అంత గొప్ప రాకెట్ సైన్స్ ఏమీ కాదు, కానీ మీ ఫోకస్ చాలా ఇంపార్టెంట్. నేను 1 అవర్ వీడియో చూశాను, నాకు ఏమీ అర్థం కాలేదా. ఏంది 1 అవర్ వీడియో చూసేను? పక్కన వాట్సాప్ ఆన్ చేసి పెట్టుకొని మొబైల్, ప్రతి 10 నిమిషాలు మొబైల్ని చూసుకుంటా, అదే వీడియోస్ని చూసేది విధానం. వీడియో చూడడం అంటే 1 అవర్ వీడియో చూడడం కాదు, వీడియోలో వాడు చెప్తున్నటువంటి స్టెప్ బై స్టెప్ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయడం, డెడికేటెడ్గా ఫోకస్ చేసి అలా చేసేదాన్ని ఒకసారి చూడడం అంటారు, ప్రాక్టీస్ కాదు. అలా 4-5 సార్లు చూస్తే దానిలోని కంటెంట్ అర్థమయ్యే ఛాన్సెస్ ఉంది. లేకపోతే ఏం చూస్తున్నావనే తెలియకుండా చూడడం వల్ల ప్రయోజనం లేదు. సో ఫస్ట్ థింగ్, యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు నమ్ము, ఖచ్చితంగా సాధ్యమే, నువ్వు ప్రయత్నించి చూడు. ఆ ప్రయత్నంలో ఏదన్నా కానీ నీకు సహాయం కావాలి, ఇంకో వ్యక్తి హెల్ప్ చేస్తే బాగుంటుంది అనిపిస్తే, నాలాంటి వ్యక్తులు ఉండనే ఉండారు చుట్టూ, మీ ఫ్రెండ్ సర్కిల్లోనో మీ రిలేషన్స్లోనో, లేదా ఫేస్బుక్లో మీరు పోస్ట్ పెడితే మీకు రెస్పాండ్ అయ్యేవాళ్ళు, ఏదో ఒక రియల్ టైం ట్రైనర్ని అప్రోచ్ అయ్యి ఒక్కొక్క సబ్జెక్ట్గా నేర్చుకొని ఫోకస్ చేసి ప్రయత్నించి చూసేదానివల్ల బెస్ట్ రిజల్ట్స్ ఉంటుందనేసి నా అభిప్రాయం. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మీకు దీని మీకు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో చెప్తే నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని ఏదన్నా పొరపాటు ఉంటే కరెక్ట్ చేసుకోవడం, ఏదన్నా సెపరేట్ టాపిక్ల మీద మీరు వీడియో చేయమని చెప్తే దాని మీద చేయడానికి ప్రయత్నించడం చేస్తాను. సో దయచేసి కమెంట్ చేయండి. ఇంకా కాస్త బాగుంది పర్లేదే ఇదేదో వర్త్ అని అనిపిస్తే షేర్ చేశారనుకోండి. మీకు కాకపోయినా ఈ వీడియో చూసే వేరే వాళ్ళు ఎవరికైనా ఒక చీమ తలక ఎంత మోటివేషన్ మనం ఇవ్వగలిగినా కూడా ఏమో ఆ మోటివేషన్ వాళ్ళ లైఫ్ని టర్న్ చేయొచ్చేమో. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో పెట్టారంటే ఐ విల్ డెఫినెట్లీ గో త్రూ దట్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.